రావణ మంచిపాలు గురించి చెప్పాలంటే చెప్పాలి, రణధీర్ గారి గురించి మీ మీ అసోసియేషన్ నేసం చెప్తా. రాముడు మంచిపాలుడు, ఇప్పుడు పుత్రులు రావణాసురుడి, అది నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఈ సినిమా రాముడు మంచిపాలుడు అని టైటిల్ పెట్టారు పాపం, అతని డైరెక్టర్ అతనేడి చెప్పుకొని తిరుగుతున్నాం అనుకున్నా. ఓకే, అయితే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మరి చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా స్టోరీ బాగా చెప్తారు అని నమ్మాలి. కాసేపు తప్పదు. సీన్కి వెళ్ళేటప్పుడు కూడా అన్న ఇదేనా సీను, ఇలా ఉంటుంది సీన్ అని బాగా చెప్పాడు. మేమిద్దరం చాలా కష్టపడి ఆ సీన్ అర్థం చేసుకొని ఎంతో శ్రమతో కృషితో పట్టుదలతో ఇతనికి ఆ సీన్ చెప్పి తర్వాత మేము సీన్ చేసేవాళ్ళం. ఎడిటర్కి మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాం. చండీగర్ నాకు ఎందుకు చేసేవాళ్ళం. ఇప్పుడు సంపత్ గారు ఆయన ఫస్ట్ కెమెరామెన్. థ్యాంక్ యూ. కెమెరామెన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటే పాపం ఇతను కెమెరామెన్. సరే ముందుకు రండి, ట్రైన్ పర్లే పర్లే కనబడతావు. ఇతను కెమెరామెన్, ఇతనికి తెలుసు కదా ఏ షాట్ పెట్టాలనేది. చాలా బాగా కష్టపడి షాట్ పెట్టేవాడు. అతను వచ్చి లెంత్లు బాగాలేదు చేంజ్ చేయనేవాడు. ఇతను తెలియదా ఏ లెన్స్లో? కాదండి, ఏ లెన్స్లో తెలియదా? అది 16 24 ఆయనకి తెలుసు కదా, కష్టపడుతున్నాడు కదా అతను కూడా. వీళ్ళిద్దరి మధ్య గంట కొట్లాట అయితే ఆ తర్వాత ఒక సౌండ్ వచ్చేది కలర్ సేఫ్ అని ఇప్పుడు ఎవరు చెప్పింది. అప్పుడు అప్పుడు సౌండ్ వచ్చేది భయ షార్ట్ రెడీ అని. ఎవరికి? వీళ్ళిద్దరికా మాకా? అది కదా ఇంపార్టెంట్. ఇతను వద్దా నీకు వద్దా, నువ్వు ఫ్రేమ్లోకి రావు అంతేగా. ఓకే, అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా రాముడు మంచిపాళ్ళు సీత బ్రహ్మాండంగా ఉంటుంది. నా గురించి నేను చెప్పను చెప్పా, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది లక్ష్మణుడు హనుమంతుడు అనేది. అరే సూపర్ డైలాగ్ ఈ స్టార్టింగ్లో కొట్టాల్సింది.